ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫర్ యూ సెక్షన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇది వచ్చేసి మనకి నవంబర్ ట్వంటీ నుంచి అయితే పబ్లిష్ అయితే అయిందండి ఇంతకు ముందు ఏంటి అంటే ఈ అప్డేట్ ప్రతి ఒక్కరికి వచ్చింది కానీ మీ సబ్స్క్రైబర్స్కి మీ వ్యూవర్స్కి అనేది ఫర్ యూ సెక్షన్ అనేది అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి నవంబర్ ట్వంటీ నుంచి అయితే ఈ ఫర్ యూ సెక్షన్ అనేది ప్రతి ఒక్క క్రియేటర్ కూడా కనిపిస్తుంది విజిబిలిటీ అయితే చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు నా ఛానల్నే చూద్దాము సో ఇక్కడ మీకు ఫర్ యూ సెక్షన్ అనేది కనిపిస్తుంది కదా ఇప్పుడు మీరు నా ఛానల్ని ఓపెన్ చేసి హోమ్ పేజ్లో చూస్తే మీకు ఫర్ యూ సెక్షన్ అనేది కనిపిస్తుంది సో ఈ ఫర్ యూ సెక్షన్లో మనకి మొత్తం టోటల్గా ట్వంటీ ఫోర్ వీడియోస్ అయితే మనకి కనిపిస్తాయండి షార్ట్స్ లైవ్ అలాగే లాంగ్ వీడియోస్ అనమాట ఈ త్రీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట యూ సెక్షన్లో సో ఇదేంటంటే మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలండి అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు మళ్ళీ ఒక్కసారి క్లియర్గా అయితే మీకు చూపిస్తాను సో ఏవి చేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా యూజ్ ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట సో మీరు బ్యాక్ వచ్చేసేయండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని సెర్చ్ చేసి లాగిన్ అయితే అవ్వండి అయ్యాక మన యూట్యూబ్ ఛానల్ అనేది డిస్క్ టాప్ సైట్లో అయితే ఓపెన్ అవుతుందనమాట సో మన ఛానల్ ఓపెన్ అయ్యాక మీకు ఇక్కడ చుండి కింద నుంచి డాలర్ సింబల్ కనిపిస్తుంది కదా దాని కింద కస్టమైజేషన్ అని ఉంది కదా సో మ్యూజిక్ సింబల్ ఉంది కదా దాని అన్నమాట కింద నుంచి సెకండ్ది సో ఈ కస్టమైజేషన్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఛానల్ కస్టమైజ్ చేసాన్ అనమాట ఇది సో ఇక్కడ మీకు చూడండి రికమెండేషన్ ఫర్ యువర్ వ్యూవర్స్ అని ఉంది కదా మీ వ్యూవర్స్కి ఏ వీడియోస్ రికమెండ్ చేయాలి అనేది మీ చేతుల్లోనే ఉందండి ఇక్కడ చూడండి ఇదైతే ఆన్లో ఉంది కదా చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ వ్యూవర్స్కి ఏ వీడియోస్ విజిబిలిటీలో ఉండాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు మోర్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి వీడియోస్ షార్ట్స్ లైవ్ స్ట్రీమ్ అని ఉంది కదా సో చాలామంది అయితే షార్ట్స్ చేస్తారు లాంగ్ వీడియోస్ అనేది చేస్తారు లైవ్ అనేది చేయరు అనమాట ఇప్పుడు నా ఛానల్లో కూడా లైవ్ అనేది ఉండదండి సో నేను ఛానల్లో లైవ్ అనేది చేయను అనమాట సో ఇక్కడ ఏంటంటే మీరు షార్ట్స్ చూపించాలా లాంగ్ వీడియోస్ చూపించాలా లైవ్ చూపించాలా అనేది మీ వివర్స్కి ఏది చూపించాలి ఏది విజిబిలిటీగా ఉండాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను లైవ్ స్ట్రీమ్ వీడియోస్ షార్ట్స్ లైవ్ స్ట్రీమ్ ఈ మూడు కూడా నావైతే ఆన్లో ఉన్నాయండి సో నాకు లైవ్ స్ట్రీమ్ అవసరం లేదు కాబట్టి దీన్నైతే నేను ఆఫ్ చేస్తున్నా ఎందుకు అంటే నా ఛానల్లో లైవ్స్ ఉండవు కాబట్టి నేను ఆఫ్ అయితే చేస్తున్నాను సో దీని ద్వారా మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ వీడియోస్ అయితే చూపిస్తుంది కదా విజిబిలిటీ అనేది ఆల్రెడీ ట్వంటీ ఫోర్ వీడియోస్లో ఈ లైవ్ అనేది నాకు త్రీ ఉన్నాయి కదా అవి చూపిస్తుంది సో దానివల్ల నాకు పెద్ద యూస్ ఏమీ ఉండదు సో ఈ త్రీ వీడియోస్లో కూడా మనకి షార్ట్ అయినా లాంగ్ వీడియో అనే అనేది విజిబిలిటీలో ఉంటుంది కాబట్టి మనకు కొన్ని వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ అని ఉంది చూడండి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆల్ కంటెంట్ రికమెండెడ్ అని ఉంది యూట్యూబ్ ఆల్వేస్ అప్డేట్స్ ద ఫర్ ఫర్ యూ సెక్షన్ విత్ ఫ్రెష్ కంటెంట్ అంటే రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ రికమెండ్ చేయమంటారా అని అడుగుతుంది అలాగే సెకండ్ వన్ వచ్చేసి రీసెంట్ కంటెంట్ ఓన్లీ ఇక్కడ చూడండి కంటెంట్ దట్ యూ హ్యావ్ పోస్టెడ్ ఇన్ ద పాస్ట్వల్వ్ డేస్ ఏంటంటే లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ ఉంటాయి కదా వీడియోస్ అనేది అంటే ఈ వన్ ఇయర్లో మనం అప్లోడ్ చేసిన వీడియోస్ చూపించమంటారా లేదంటే అన్నీ అన్ని వీడియోస్ చూపించమంటారా అనేది మనకి ఇక్కడ అడుగుతుంది అనమాట సో ఫస్ట్ కొంతమంది ఏంటంటే రీసెంట్ కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గా మనం చేసుకుంటే మన ఛానల్ ఏంటి అనేది కూడా కొత్తగా వచ్చిన వ్యూవర్స్కి తెలుస్తుంది అర్థమవుతుంది అనమాట అలా కాకుండా మిక్స్డ్ మనం చేసుకుంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు వేరే కంటెంట్ అయితే చేస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతారు సో మీరేంటంటే రీసెంట్ కంటెంట్ ఓన్లీ అనేది సెలెక్ట్ చేసుకోండి ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకోండి ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు లాస్ట్ ట్వెల్వ్ మంత్స్లో మీరు ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేశారో ఆ ట్వల్వ్ ట్వంటీ ఫోర్ వీడియోస్ అనేది రికమెండ్ అయితే చేస్తుంది సో మీరు ఇక్కడ అది క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు డన్ కనిపిస్తుంది కదా ఈ డన్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆప్షన్ అయితే సేవ్ అయితే అయిందనమాట అయ్యాక మీరు ఇక్కడ పైన చూడండి టాప్లో పబ్లిష్ అని ఉంది కదా ఈ పబ్లిష్ అనేది క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయడం వలన మన వీడియోస్ అనేది ఫర్ యూ సెక్షన్లో రికమెండ్ అయితే చేస్తుంది అనమాట విజిబిలిటీ అనేది చూపిస్తుంది మన ఆడియన్స్కి ఎవరైతే మన ఛానల్లో విజిట్ చేసి హోమ్ పేజ్ చూస్తారో వాళ్ళకి విజిబిలిటీ అనేది మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో షార్ట్సా లాంగ్ వీడియోసా లైవ్ స్ట్రీమా ఈ మూడిట్లో ఏవైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అవి మాత్రం వాళ్ళకి కనిపిస్తాయి అన్నమాట సో దీని ద్వారా మన వీడియోస్కి ఎక్కువగా వ్యూస్ అనేది గ్రో అయితే అవుతుంది అనమాట మన ఛానల్ అనేది గ్రో అయితే అవుతుంది సో ఇక్కడ మీకు సో ఈ సెట్టింగ్స్ అయితే మీరు చేసుకోండి లైవ్ కాకుండా మీరు షార్ట్ వీడియోస్ అలాగే లాంగ్ వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి అవి సెలెక్ట్ చేసుకుంటే మీకు వ్యూస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించి అనేది కమెంట్ సెక్షన్లో చే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్